హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మీకు లేడీస్కి ఉపయోగపడేదండి ఇది ఫ్యాన్సీ డ్రెస్సెస్కి స్లీవ్స్ అనేవి సపరేట్గా ఇచ్చేస్తున్నాడు కదా ఇప్పుడు డ్రెస్కి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నేను ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని ఈ వీడియో అవసరం అనుకుంటే కనుక స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇది అవసరం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మీకు ఇక్కడ నేను మెజర్మెంట్స్ చూపిస్తాను అలాగే డ్రెస్ పాతది ఉంటుంది కదా దాని మెజర్మెంట్స్తో కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ నా డ్రెస్కి నాకు మెజర్మెంట్స్ తెలుసు అండి నేను ఇక్కడ డైరెక్ట్గా మెజర్మెంట్స్ తీసేసుకుంటున్నాను లేదు అనుకుంటే మీరు మీ ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా దాంతో అయినా మీరు ఈ హ్యాండ్స్ అనేవి మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఇది లూజ్ తీసుకుంటున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ అలాగే హ్యాండ్ లెంత్ కూడా నేను అదే విధంగా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ మీకు సిక్స్ కనిపిస్తుంది బట్ నేను ఎక్స్ట్రా వన్ ఇంచు ఇది ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నానండి అదే విధంగా చంక రౌండ్ కూడా లెంత్ చూసుకోవాలి ఇక్కడ నాకు చంక రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉందండి సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మనం హైట్ ఎక్కడ నుంచి తీసుకున్నామో అక్కడ నుంచి డౌన్లోకి తీసేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా వేస్ట్ అనేది టూ ఇంచెస్ తీసుకున్నానండి నేను ఫైవ్ హ్యాండ్ హాఫ్ తీసుకున్నాను కదా చెంక డ్రాప్ వచ్చేసి నేను త్రీ తీసుకున్నాను అనమాట ఇక్కడ హైట్ తీసుకున్నాను కదా ఫైవ్ హ్యాండ్ హాఫ్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ విడిచిపెట్టి దాన్ని క్రాస్ చేసి హ్యాండ్ అనేది తీసేసేయాలి మనం క్రాస్ చేయటం వల్ల షేప్ అనేది వచ్చేస్తుందండి చూసారు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు విడిచిపెట్టి నేను క్రాస్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఖర్చు కూడా అదే వేస్ట్ పీస్ అంటూ ఉంటారు కదా అది ఉంచుకోవటం వల్ల స్టిచ్చెస్ మనం ఎక్స్ట్రా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ మిడిల్లో చిన్న డాట్స్ పెట్టుకోవాలండి అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం చెక్ చేసి పెట్టుకోవాలి ఇలా నేను ఇంటూ మార్కింగ్లో చేసుకున్నాను అది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది తెలిసిపోతుంది కదా ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట టూ హ్యాండ్స్ని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా నేను అదే విధంగా స్టిచ్ చేసేసుకున్నాను ఇప్పుడు చూసారా రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి డిఫరెన్స్ అనేది రాదు మళ్ళీ అనుకోకుండా స్టిచ్ చేసేసామనుకోండి జాయింట్ చేసామనుకోండి తర్వాత ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఉంటుందన్నమాట అందుకోసమే మీరు డ్రెస్కి జాయింట్ చేస్తాను అనిపించుకునేటప్పుడు ముందు రెండు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి అదే విధంగా ఇక్కడ చేతి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి రౌండ్ పీస్ ఎక్స్ట్రా ఉంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ బయటికి విడిచిపెట్టి కుట్టేసుకోవాలి ఇక్కడ చూసారా నేను ఒక హాఫ్ ఇంచ్ బయటికి పెట్టేశాను హ్యాండ్ని ఇప్పుడు జాయింట్ చేసేస్తున్నాను మీరు కిందన అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే డ్రెస్ అనేది ఇంకా ఫోల్డ్ అయిపో ఫోల్డ్ అయిపోవటం కానీ లేదంటే ముడత పట్టడం కానీ జరుగుతుంది చెక్ చేసుకొని కిందన పైన చెక్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ని మీరు డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే చూడటానికి కూడా బాగుంటాయి అన్నమాట ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు సరిగ్గా చూసుకొని నేను లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ ముందు పెట్టుకున్నాను కదా ఇక్కడ అదే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నానండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ కూడా సెవెన్ అండ్ హాఫ్ కదా ఇక్కడ నేను మార్కింగ్ ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి చంక రౌండ్ చెక్ చేసుకోలేదు ఇప్పుడు ముందుగా ఉంది కదా స్టిచ్చింగ్ అనేది ఆ కుట్లోకి లాగేసుకోవాలి ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోండి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కుట్టిన హ్యాండ్ని చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా మనం కుట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలని చెప్పాను కదా అడ్జస్ట్ చేసి కుట్టుకోవటం వల్ల చాలా నీట్గా హ్యాండ్ వస్తుంది లేదు అంటే ఫోల్డింగ్స్ అయిపోతాయి మళ్ళీ ప్రాబ్లం అవుతుందనమాట ఇప్పుడు అదే విధంగా రెండో పక్క హ్యాండ్ని కూడా నేను ఇక్కడ కుట్టేసుకుంటున్నాను దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఎక్స్ట్రా నాకు వన్ ఇంచ్ ఉంది కదా హాఫ్ ఇంచ్ బయటకు పెట్టి ఈ హ్యాండ్స్ అనేవి డ్రెస్కి అటాచ్ చేసేస్తున్నానండి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి నీట్గా అటాచ్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి మీరు తీసుకునే మెజర్మెంట్స్ని బట్టి మీరు హ్యాండ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మెజర్మెంట్స్ వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి కదా ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని దీనికి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ముందుగా స్టిచ్ చేసుకున్నాను కదా హ్యాండ్ అనేది దాన్ని మెజర్మెంట్స్ ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయాలండి టేప్ అవసరం లేదు ఇలా చెక్ చేసుకొని చిన్న మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ హ్యాండ్ మనము స్టిచ్ చేసుకుంటాం కదా దాని మెండ్స్ ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే సరి సరిపోతుంది చంక్ రౌండ్ కూడా చిన్న డాట్స్ పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి కొత్తగా స్టిచ్చింగ్స్ నేర్చుకునే వాళ్ళు కానివ్వండి లేదంటే ఇలా జాయింట్ చేయటం అర్థం కాలేదు అనుకునే వాళ్ళైనా ఇలా వీడియోస్ చూడటం వల్ల మీకు అర్థం అవుతుంది అర్థం కాలేదు అంటే ఈ వీడియోని ఇంకొకసారి రిపీట్ చేసి చూడండి చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తూ ఉంటాం కదా ఇలా వీడియోస్ చేసేటప్పుడు వాటిని మనం క్యాచ్ చేస్తే కనుక ఈజీగా మన డ్రెస్సెస్ కానివ్వండి మన బ్లౌజెస్ కానివ్వండి ఈజీగా సింపుల్ టిప్స్తో మన డ్రెస్సెస్ని మనమే జాయింట్ చేసుకోవచ్చు డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రెండు వైపులో ఒకసారి చెక్ చేసుకోండి సమానంగా ఉంటుంది మనం తీసుకునేటప్పుడే సమానంగా పెట్టి కట్ చేసుకున్నాం కాబట్టి చూసారా సమానంగా వచ్చేసిందండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు మీతో షేర్ చేసుకోవటం జరిగింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్